దుబ్బాక ఎమ్మెల్యేకు దగాడు వచ్చిందట ఏనా ఎవరు వచ్చి పొడిచేది తెలియదు పేరుకే ఎమ్మెల్యేని కానీ రక్షణ లేక రంది పడుతున్నా అంటున్నాడు మరి ప్రతిపక్షంలో ఉండే కంటే అధికార పార్టీలో పోయి సవలతులని చక్కగా చేసుకునేందుకు చేయి పార్టీ ముఖ్యమంత్రి చేతల చేసిడా ఏమో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి కడపలకెళ్ళి వచ్చే మాటలు ఏంటనే క్లారిటీగా ఉంటుంది మంచిగా తెలుస్తుంది తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేని కూడా ఈ విధంగా పీడిస్తున్నారు ఈ విధంగా ప్రోటోకాల్ లేదు సాయంత్రం పూట పోతే మాకు ఏసుకటిస్తలేరు సాయంత్రం గన్మెన్లను మార్చిండ్రు ఇబ్బంది ఉన్నది నాకు కూడా మొన్న ఇన్సిడెంట్ జరిగింది నాకు కూడా ఇబ్బంది ఉన్నది నాకు మంచి చెప్పి కూడా అబ్బా కారు పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు కష్టకాలమే ఉన్నది అందులో ప్రభాకర్ అన్న పరిస్థితి మాత్రం అందరికంటే పదింతలు ఎక్కువనే ఉన్నట్టు ఉన్నది ఇవ్వరకే కడుపుల కత్తి దిగి కుట్ల నొప్పే పురాగం అనకపాయ మళ్ళా ఇప్పుడు గన్మెన్లు గట్టిగా లేకుంటే నాకు గతేం కావాలని రేవంత్ రెడ్డి సార్ కు గోస చెప్పుకున్నాడట కానీ గులాబీ గుట్లకి ఎగిరిపోతున్నారట ఏంది ముచ్చటానికి ఎవలో అడిగితే కారు బిస్తను ఇడిచేదే లేదా అని